ఇంకొక పక్కన ఏదైతే నిన్న బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. బీజేపీ పార్టీలో వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ బీజేపీ పార్టీలో చేర్చుకోవడం, మరి ఇది కొంత ఏదైతే గతంలో ఉన్నటువంటి గుర్రంపోడుకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గుర్రంపోడుకు సంబంధించినటువంటి ఆ భూములు ఎవరైతే సైదిరెడ్డి కబ్జాలు చేస్తూ ఉన్నాడో, ఆ కబ్జాలు చేసినటువంటి వాటిపైన అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండేది బీజేపీ పార్టీకి. ఇదే బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా గుర్రంపోడు భూముల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ సైదిరెడ్డి చేసినటువంటి అక్రమాలపైన వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పుడున్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద ఎత్తున మీడియా వాళ్ళని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ అక్రమంగా ఫ్లాట్ ఏర్పాటు చేసి 100 ఎకరాల భూమిని సైదిరెడ్డి కబ్జాలు చేసుకున్నటువంటి ఒక ఆరోపణ ఉన్నది. కాబట్టి ఈ ఆరోపణల నుంచి బయటకు వచ్చేందుకు ఇవాళ సైదిరెడ్డి మరి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బీజేపీ పార్టీతో కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న బీజేపీ పండుగ కన్వ కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఈ కేసులో దరిదాపుగా 100లాది మంది కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పటికి కూడా కేసు కొనసాగుతూనే ఉంది. హుజూర్నగర్ సంబంధించినటువంటి సబ్ జైల్లో ఇప్పటికి కూడా కేసు కొనసాగుతూనే ఉంది. ఇక దాంట్లోనే కీలకంగా బండి సంజయ్ అదే కేసులో ఉన్నాడు, మరొక పక్కన రఘునందన్ రావు గారు, ఇంకొక పక్కన ఏదైతే మన తొలి వెలుగు ఇప్పుడు ఉన్నటువంటి రగన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇదే కేసులో మరి అప్పుడు అరెస్ట్ కూడా కావడం జరిగింది. దీనిపైన చాలా కొట్లాడడం కూడా జరిగింది. ఈ సంబంధించినటువంటి సైదిరెడ్డిని ఈరోజు బీజేపీ పార్టీ ఆహ్వానించడం, మరి నిజంగా కూడా బీజేపీ పార్టీ ఆహ్వానించినటువంటి సందర్భంలో మరి అప్పుడున్నటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇదే బీజేపీ కార్యకర్తలపైన చాలా కూడా రాళ్ల దాడులు కావడం జరిగింది. అక్కడ చాలామంది కూడా రక్తాలు కూడా కావడం జరిగింది. వాళ్ళపైన ఉన్నటువంటి కేసులు ఇప్పటివరకు కూడా పోలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సైదిరెడ్డి పైన మీరు నిజంగా కూడా ఇప్పటికైనా కానీ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మీ తప్ప, లేకపోతే సైదిరెడ్డి తప్ప. ఆ రోజు చేసినటువంటి ఆ పోరాటంలో చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, మరొక పక్కన బీజేపీ వాళ్ళు చాలామంది కూడా సైదిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరుల దాడిలో చాలామంది కూడా గాయాల పాలైన్లు ఇప్పటికి కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. సుమారుగా 30-32 మంది కేసులు పాలైన్లు ఇప్పటికి కూడా ఆ కేసు అట్లనే ఉంది. వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది సైదిరెడ్డి పైన మరి ఎట్లాంటి మరి క్షమాపణ బీజేపీ పార్టీ అడుగుతుంది? మరి నిజంగా కూడా ఆ రోజు చేసినటువంటి తప్పు ఏదైతే గుర్రంపోడుకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు చేసినటువంటి సైదిరెడ్డి చేసినటువంటి ఈ ఏదైతే కబ్జా ఉందో ఈ కబ్జా పైన కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు కావడం జరిగింది. ఈ కేసులలో చాలా కీలకమైనటువంటి వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నారు. మళ్ళీ వాళ్ళే ఈరోజు పోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒకసారి ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి ఇగో A1 భాగ్యరెడ్డి A1గా ఉంటే ఇక్కడ చాలామంది కూడా దరిదాపుగా 30-31 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కేసులలో ఇగో రఘు అనేటువంటి పేరు ఇప్పుడు తొలి వెలుగు సంబంధించినటువంటి మన తొలి వెలుగు సంబంధించినటువంటి రఘన్న పేరు కూడా మరి A19లో ఉంది. అంతేకాకుండా A20గా బండి సంజయ్, A21గా రఘునందన్ రావు, ఆయన సమ్ అదర్స్ కూడా దీంట్లో ఉన్నారు. మొత్తానికైతే మొత్తం 31 మెంబర్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే సైదిరెడ్డిని చేర్చుకోవడం, సైదిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళను అనుచరులను బీజేపీ పార్టీలో చేర్చుకోవడం ఇదైతే దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సైదిరెడ్డి యొక్క అరాచకాల మీద, అక్రమాలపైన, భూ కబ్జాల మీద పోరాటం చేసిండు. ఇప్పుడు మరి ఆయనను ఆ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఎట్లా ఉంటుందనేది మనం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ఆ రోజు మీకు కొన్ని విజువల్స్ కూడా చూపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక ఆ రోజు గుర్రంపోడుకు సంబంధించినటువంటి భూమిలో గుర్రంపోడు కేసు నెంబర్ 20/21 ఇది సంబంధించినటువంటి మట్టపల్లి పోలీస్ స్టేషన్ నల్గొండకు సంబంధించినటువంటి డిస్టిక్లో ఇది కేసు నమోదైంది. ఇగో ఇగో ఇది ఇది ఇగో ఇది సంబంధించినటువంటి పోలీస్ బందోబస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఇదే గుర్రంపోడుకు సంబంధించినటువంటి 100లాది ఎకరాల భూముల్లో మరి అక్రమంగా ఏదైతే ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సైదిరెడ్డి ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది, కబ్జాలు పెట్టడం జరిగింది. అదే సైదిరెడ్డిని ఈరోజు తీసుకొచ్చి బీజేపీ పార్టీ కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి ఆరోపణలు వినబడుతున్నాయి. బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి ఏదైతే చాలామంది కూడా అభిమానం కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి నాయకుల తీరు వల్ల కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు నిజంగా కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయనట నల్గొండ ఎంపీ బరిలో సైదిరెడ్డిని బీజేపీ పార్టీని నిలబెట్టబోతా ఉందట. ఇక ఎంత సిగ్గు తప్పి ముచ్చడం మీరే అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఏదైతే వచ్చేటువంటి నేతలకు ఎన్ని ఆరోపణలు ఉన్నా, ఎన్ని అవినీతి ఆరోపణలు, ఎన్ని అవినీతి మార్గాలు ఉన్నప్పుడు కూడా బీజేపీ పార్టీ వెనుకోసుకొస్తుందన్నటువంటి ఆరోపణ మాత్రం గతం నుంచి ఉంది. ఇప్పుడు కూడా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే చేరికలు ఉన్నాయో, ఈ చేరికలకు సంబంధించినటువంటి విషయంలో చాలా బీజేపీ పార్టీ వాళ్ళని కాపాడేందుకు మాత్రమే బీజేపీ పార్టీతో ఉండేది ఉంటే వాళ్ళ కేసులు మాఫ్ అయిపోతాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉంటే బీజేపీ పార్టీలకు చాలామంది వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి దీనిపైన మరి చర్యలు ఉంటాయా, లేకపోతే ఉంటే సైదిరెడ్డికి సపోర్ట్గా ఉంటుందా బీజేపీ పార్టీ, ఇంకేం చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం.